నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నవగ్రహాలకు ఏ విధంగా ప్రదక్షిణలు చేయాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా హృదయ సంబంధ నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గింపజేసుకోవటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లు పొందటానికి, రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి సూర్యుడికి ప్రత్యేకమైన విధి విధానాలతో ప్రదక్షిణలు నిర్వహించాలి. ఏ నెలలోనైనా సరే సప్తమి తిథి రోజు సూర్యుడిని స్మరించుకుంటూ విష్ణుమూర్తి ఆలయంలో లేదా ఎక్కడైనా ఆలయంలో సూర్యనారాయణమూర్తి చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. ఇలా సప్తమి రోజు ప్రారంభించి వరుసగా 12 రోజుల పాటు ప్రతిరోజు 12 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రదక్షిణలు కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు చేయాలి. ఇలా చేస్తే సూర్యుడి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే నవగ్రహాలలో చంద్రుడి అనుగ్రహం లభించాలంటే, మానసిక ప్రశాంతత కలగాలంటే, బాలారిష్ట దోష తీవ్రత గృహంలో తొలగింపజేసుకోవాలంటే ఏ నెలలోనైనా సరే పాడ్యమి తిథి నాడు ప్రారంభించి వరుసగా 10 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈశ్వరాలయంలో 10 ప్రదక్షిణలు చేస్తూ ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఆయన చంద్రశేఖరుడు కాబట్టి చంద్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేస్తాడు. అలాగే నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం కలగాలంటే మంగళవారం రోజు ప్రారంభించి నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా వరుసగా 9 రోజులు చేయాలి. మంగళవారం ప్రారంభించి రోజుకి 9 ప్రదక్షిణలు చప్పున వరుసగా 9 రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఓం మంగళదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకున్నట్లయితే కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే బుధుడు అనుగ్రహించాలంటే, ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే బుధవారం ప్రారంభించి వరుసగా 17 రోజుల పాటు ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ 17 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూలత కలుగుతుంది. అలాగే గురువు అనుగ్రహించి, నవగ్రహాల్లో గురువు అనుగ్రహించి బంగారాన్ని కొనుగోలు చేయాలన్నా, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగాలన్నా గురువారం ప్రారంభించి వరుసగా 16 రోజుల పాటు ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ 16 ప్రదక్షిణలు చేయాలి. శుక్రుడు అనుకూలించి దాంపత్యంలో అనుకూలత కలగాలన్నా, కళారంగంలో రాణించాలన్నా, వివాహపరమైన ప్రయత్నాలు విజయవంతం కావాలన్నా శుక్రవారం ప్రారంభించి వరుసగా 20 రోజుల పాటు ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ 20 ప్రదక్షిణలు చేయాలి. శని అనుకూలించాలంటే శనివారం ప్రారంభించి నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు 19 ప్రదక్షిణలు చప్పున 19 రోజులు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే రాహువు అనుకూలించాలంటే ఆదివారం రోజు ప్రారంభించి నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు 18 ప్రదక్షిణలు చప్పున 18 రోజుల పాటు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే విదేశీ గమన ప్రయత్నాల్లో విజయాలు కలుగుతాయి. స్నేహితుల వల్ల వచ్చినటువంటి సమస్యలను తొలగింపజేసుకోవచ్చు. ఇక చివరగా కేతువు అనుకూలించాలంటే మంగళవారం ప్రారంభించి వరుసగా 7 రోజుల పాటు ప్రతిరోజు 7 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, అకస్మాత్తుగా వచ్చే సమస్యలను అధిగమించవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. నవగ్రహాల అనుగ్రహానికి సులభంగా పాతులకండి. రేపటి శుభయోగం శీర్షికన మాఘమాస ప్రారంభం సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మాసాల్లో కార్తీక మాసానికి ఎంతటి విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగి మనం పుణ్యప్రదమైనటువంటి ఆచరణీయ సూత్రాన్ని పాటిస్తామో, అలాగే మాఘమాసంలో చేసేటువంటి స్నానాలకి కూడా అంత విశిష్ట లక్షణాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుచేతనంటే ఈ మాఘమాస స్నానం పరమేశ్వరునికిను విష్ణుమూర్తికి కూడాను చాలా ప్రీతివంతమైనటువంటి స్నానాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. విష్ణుప్రదమైనటువంటి ఈ మాఘ స్నానం జన్మ జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడాను ప్రక్షాళనం చేసి మానవుడికి మోక్షప్రదమైనటువంటి జీవన గమనానికి నాంది పలుకుతుంది. అంతేకాకుండా మాఘమాసంలోనే
ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవాన్ యొక్క ఆరాధన చాలా గొప్పదిగా చెప్తారు. ఎందుకంటే మాఘస్నానం ఆచరించి సూర్య భగవానికి గనక తర్పణాదులు గనక ఇచ్చినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి తత్వచింతన రీత్యా కూడా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడుపుతాం. అంతేకాకుండా పరమశివుని యొక్క సాక్షి తత్వభూతం అంటే అర్ధరాత్రి పూట ఆయన ఆవిర్భవించినటువంటి విశిష్టవంతమైన ప్రభావం కూడా మాఘమాసమే. అందుచేత పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం లింగమూర్తిగా ఆవిర్భవించినటువంటి ఆ మహాశివరాత్రి పర్వదినం కూడా ఈ మాఘమాసంలోనే వస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను వీలైతే నదీ స్నానం ఆచరించటం, అలా వీలు కానప్పుడు కనీసం మాఘ పూర్ణిమను గుర్తు పెట్టుకొని సముద్ర స్నానం ఆచరించటం చాలా విశిష్టవంతమైనటువంటి సుదినాలుగా మనం గ్రహించి తరించాలి. అసలు స్నానం వల్ల ఏం జరుగుతుంది? ఆత్మశుద్ధి అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ స్నానం చేసేటప్పుడు కూడా పరమ పవిత్రవంతమైనటువంటి దైవతత్వం కలిగినటువంటి ప్రార్థనతో స్నానాలు ఆచరించాలి. నదీమతల్లులు మనకు ధీశక్తిని ఆరోగ్యశక్తిని ప్రసాదిస్తాయి. కాబట్టి గంగే చ యమునే చ అంటూ మంత్రం ఉంటుంది కదా, ఆ యొక్క నదుల యొక్క పేర్లను తలుచుకుంటూ వాళ్ళకి నమస్కారం చేసుకొని మనం గనక పవిత్ర స్నానం గనక ఆచరించినట్లయితే ఇంటిలోనైనా సరే నదీ తీర ప్రాంతంలో అయినా సరే ప్రతినిత్యం ఆ దేవతాస్వరూపిణి యొక్క దైవత్వ లక్షణాలు మన శరీరంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. వారి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టే ఋషి స్నానం అని చెప్పేసి తెల్లవారుజామునే పవిత్రవంతమైనటువంటి స్నానాలు ఆచరించండి అంటోంది మనకు సనాతన సంప్రదాయం. ఉదయం 4:30 దగ్గర నుంచి 5 గంటల వరకు ఋషి స్నానంగాను, 5 గంటల దగ్గర నుంచి 6 గంటల వరకు దేవతా స్నానంగాను, 6 గంటల నుంచి 7 వరకు మానుష్య స్నానంగాను మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. మానవుడు ఈ విచిత్ర అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని చాలా చక్కగా అర్థం చేసుకునే ప్రతినిత్యం కూడాను నియమానుసారంగా గనక స్నానాదికాలు పూర్తి చేసినట్లయితే సర్వసంపత్తమైనటువంటి ఆరోగ్యము ఐశ్వర్యంతో తొలతూగుతాడు అంటోంది శాస్త్రం. ఈ మాఘ స్నాన విశిష్టత జన్మ జన్మాంతరాల పాపాలని కూడా తొలగిస్తుంది. కాబట్టి ఇంత విశిష్టవంతమైందిగా గుర్తెరుగుతూ తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలుకు సమీపంలో శ్రీ వెంకటనాథుని లీలా విశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సులు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారికి సమీపంలో ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని భక్తులు సులభంగా చేరుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకోగానే కొండ కింది భాగాన ముందుగా గరుత్మంతుని భారీ విగ్రహం ఒకటి దర్శనమిస్తుంది. అత్యంత మనోహరంగా ఉన్న ఈ విగ్రహం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. ప్రధానాలయానికి ముందు భాగంలో పాదుకా మండపం దర్శనమిస్తుంది. స్వామివారి పాదాలు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాయి. శ్రీ వెంకటనాథుని దర్శించుకునే భక్తులు ముందుగా పాదుకా మండపంలో ఉన్న స్వామివారి పాదాలను దర్శించుకుంటారు. ప్రధానాలయానికి ముందు భాగంలో ఎత్తైన గాలిగోపురం ఒకటి దర్శనమిస్తుంది. వివిధ దేవీదేవతల మూర్తి రూపాలతో నిర్మితమైన గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిభావంతో పులకించిపోతారు. ఇది ఆదిశేషుని అవతారమని, శ్రీ మహావిష్ణువు శ్రీవెంకటేశ్వరులు అనే పేరుతో మానవులను తరింపజేయటానికి అర్చారూపాన ఈ కొండపై త్రేతాయుగాన ఆవిర్భవించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. గాలిగోపురాన్ని దాటి ప్రధానాలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని కళ్యాణకట్టకు చేరుకుంటారు. కళ్యాణకట్టలో తమ తలనీలాలను స్వామివారికి భక్తితో సమర్పించుకుంటారు. అనంతరం శుచి శుభ్రతలను పాటిస్తూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో ముందు భాగాన ద్వారకా మహర్షి దివ్య మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఈ మందిరంలోని ద్వారకా మహర్షి శిలారూపం భక్తులలో పూజ్యభావాన్ని పెంచుతుంది. ద్వారకా మహర్షి మందిరానికి పక్కగా శ్రీ వెంకటనాథుని పరమ భక్తుడు పదకవితా పితామహుడు అన్నమయ్య మందిరం కూడా దర్శనమిస్తుంది. ఈ మందిరంలో అన్నమయ్య శిలారూపం భక్తులలో స్వామి పట్ల భక్తి విశ్వాసాలను పెంచుతుంది. ప్రధానాలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణతో మారుమోగుతుంది. గర్భాలయమంతా భక్తులను అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. గర్భాలయంలో స్వామివారికి ఎడమచేతి వైపు భాగంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్ల మందిరాలు దర్శనమిస్తాయి. స్వచ్ఛమైన వెండితో చేసిన ఆయా మందిర గోడలపై స్వామివారి అవతార రూపాలను, అమ్మవార్ల అవతార రూపాలను పొందుపరిచారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకిక ఆనందాన్ని పొందుతారు. శ్రీ తిరుమల వాస జగదీశ కరుణాభరణాయకని చరణమి శరణు కలినాశ కనరాదాసుల ప్రేమతో వినరామామొర ఏడు కొండలపై వెలసిన ఈశ పరమేశ కిరమై వరమై కశ్రీ తిరుమల వాస జగదీశ. ప్రధానాలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దీపారాధన మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఈ మందిరంలో గర్భాలయంలోని స్వామివారి ధ్రువమూర్తులకు మళ్ళీ స్వామివారి మూర్తి రూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామివారికి భక్తులు స్వయంగా దీపారాధన చేసుకునే మహద్భాగ్యం కలుగుతుంది. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:58. తిథి అమావాస్య ఉదయం 7:46 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 10:16 వరకు. వర్జం రాత్రి 2:43 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి 12:48 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:05 నుంచి 4:53 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3:10. నేటి విశేషం అమావాస్య కొద్దిగా ఉంది ఉదయం 7:46 వరకు. ఆ కారణంగా అమావాస్య నాడు చేసేటువంటి పర్వదిన స్నానం సముద్ర స్నానం చేయటానికి చాలా మంచి రోజు. నిన్న అమావాస్య ఉంది కాబట్టి నిన్న కూడా చేయవచ్చు, ఇవాళకు కూడా చేయవచ్చు అన్నమాట. అటు తర్వాత బుధవారం కాబట్టి శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి బాలరామాయణం పారాయణ చేసుకోవడం మొదలైన చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా విద్యలో ఆసక్తి పెరగడానికి, విద్యను సద్వినియోగం చేసే బుద్ధి కుశలత పెరగడానికి ఈ రామాయణ పారాయణ ఉపకరిస్తుంది. అలాగే ఈ రోజున అమృతకాలంలోనే శుభ సమయం కూడా వచ్చింది కాబట్టి మనం ఏ మందులైతే వేసుకుంటున్నామో ఆ రకమైన మందులు అనారోగ్యవంతులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మనం దానం చేసినట్లయితే వారిలో ధైర్యం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. వారికి మందులు వేసుకోలేకపోతే వచ్చేటువంటి ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తొలగించినటువంటి పుణ్యం లభిస్తుంది మనకి. నేటి ఆణిముత్య కామ మోహ లోభాలు ఉన్న చోట సత్యం ఎన్నడూ నిలవదు. జగద్గురువులు చెప్తున్న అంశం కొంచెం ఆలోచిస్తే బెంబేలెత్తిపోవలసిన పని లేదు. ఎప్పుడైతే కుండ ప్రమిద ఇలాంటి రకరకాల పనిముట్లు ఇవన్నీ కూడా మట్టి అని తెలిసింది ఎప్పుడో, నష్టం ఏమిటి లాభం ఏమిటి? ఇప్పుడు అంతా మట్టే కదండి అని వెంటనే వెళ్ళి అవన్నీ పగలగొట్టేసి ముద్ద చేసేసి మళ్ళీ మట్టి చూపించాలని వరకు అక్కర్లే. ఇవన్నిట్లో ఒకే మట్టి ఉందని ఎరుకుంటే చాలు ఇక్కడ. కనుకనే జ్ఞానైన వాడు ప్రపంచాన్ని వేటిని నిరసించడు, ఇదంతా బ్రహ్మమయంగా దర్శిస్తాడు. ఇక్కడ అది గ్రహించవలసినది. ఉపాదానమైన మట్టినే కనబడుతున్నటువంటి కుండా పెడతా ఇత్యాది రూపములు ఎలా దర్శిస్తున్నామో, ఉపాదానమైన అహం రూపమైనటువంటి బ్రహ్మ చైతన్యాన్ని ప్రపంచంలో అంతటా దర్శిస్తాడే తప్ప తీసిపారేడిది తెలుసుకోవాలి ఇక్కడ. అలాగని ఆయనకి అంతా ప్రపంచమంతా అలికేసినట్టు కనిపిస్తుంది అనుకోవద్దు ఇక్కడ. ఇవన్నీ వాడి దృష్టి మనకు లేకపోయినా దృష్టిని ఊహించనైనా పట్టుకుందాం. భగవంతుడు మనకు భావనాశక్తి ఇచ్చారు కదా, ఈ తలకాయతో ఊహించలేకపోతే మళ్ళీ ఇలాంటి తలకాయ ఉన్న దేహం వస్తుందో లేదో తెలియదు. పట్టుకోగలిగితే ఈ దేహంతోనే పట్టుకోగలం, లేకపోతే మళ్ళీ ఈ దేహం వస్తుందో గ్యారంటీ లేదు. కనుక ఆత్మజ్ఞానం ఈ జన్మలో కాదని తర్వాత చూసుకుందామంటే అప్పుడు ఇలాంటిది వస్తుందని గ్యారంటీ ఉంటుంది. ఈ తలకాయకే పెట్టాడు భగవంతుడు, చెప్తే అర్థం చేసుకునే శక్తి. అది మళ్ళీ ఈ తలకాయని దానికి ఉపయోగించుకోకపోతే మళ్ళీ ఇలాంటి తలకాయ వస్తుందో లేదో తెలియదండి. అందుకే మానవ జన్మ వచ్చినప్పుడే వాడుకోవాల్సింది. ఇప్పుడు అర్థమవుతున్నది కదా. మనం గతంలో భగవద్గీత చెప్తూ ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక ఆయన పాపం వాళ్ళ తాతల కాలం నుంచి ఒక గణపతి విగ్రహాన్ని పూజిస్తున్నాడు. అందులో ఆ తాత ఏ ఉద్దేశంతో చేయించాడు కానీ ఎలక చూస్తే ఇంత పెద్దది, వినాయకుడు చూస్తే ఇంత పెట్టాడు. అదొక శిల్పం బాగానే ఉంది. ఎందుకంటే స్థూలాన్ని అధిష్ఠించిన సూక్ష్మని చెప్పదలుచుకున్నాడు ఏమో మనకు తెలియదు ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కటి చెప్తుంది కదా.
ఈయనకి కొంతకాలం దరిద్రం వచ్చింది, అమ్మకు ఒక తప్పలేదు. ఏం చేస్తామండి, అన్ని కుదిరినంతవరకు దేవుడైనా ఇదే, లేకపోతే ఆయనకు కూడా తప్పదు. వీడు తీసుకువెళ్ళాడు షాపులో, అప్పచెప్పాడు నాకు కొంచెం అమ్మి పెట్టవయ్యా అని. ఆయన వెంటనే చూశాడు, రెండు సెపరేట్ చేశాడు. ఇదిగో ఈ ఎలక ఖరీదు 1000, 7000, 10000, వినాయకుడి ఖరీదు 1000 రూపాయలు అన్నాడు. అపచారం అపచారం, ఎలకకేమో 7000, స్వామికేమో 1000, అపచారం అపచారం అన్నాడు. ఏమిటంటే గణపతి మూషికమయ్యా అన్నాడు. నువ్వు గణపతిని మూషికాన్ని చూస్తున్నావు, నేను వెండిని చూస్తున్నాను అన్నాడు. ఇది ఒక్కడ అర్థం చేసుకోగలిగితే చాలు ఇక్కడ. కానీ రెండింటిని వెండిని చూడడం ఉపాదాన కారణం ఇప్పుడు తెలిసిపోయింది కదా. కనుక వాడికి రెండు బ్రహ్మముగానే కనబడుతున్నాయి ఇక్కడ, వాడికి ఏం పోయింది ఇక్కడ. కనుక సర్వం బ్రహ్మమయమనే స్థితి అప్పుడు వస్తుంది. ఇది రావడం వల్ల ఒకవేళ వాడు రెండు ముద్ద చేయకపోయినా రెండు బంగారం రెండు వెండి తెలుసుకుంటే నష్టమేముందండి. అందుకే దేన్ని నిరసించరు యోగులు, తెలుసుకోండి ఇక్కడ. ఎంత చక్కటి విచారణ, ఈ విచారణ ఇలా చేయి. యథైవ మృద్ఘటాదీనా, మొత్తానికి ఒక్క మాటలో చెప్తాడు, వివేకము కలిగిన దృష్టికి ఆత్మ భాషిస్తుంది, వివేకం చెయ్యని దృష్టికి సృష్టి భాషిస్తుంది అన్నాడు. ఒకటే మాట ఇక్కడ, వివేక విచారణ చేయగలిగేవాడికి ఆత్మతపన్యము కనబడదు. అది తెచ్చుకోర బాబు చాలు, ఈశావాస్యమిదం సర్వం. పొందాల్సిన వాక్యం ముందు చెప్పేశాడు చూడండి ఇక్కడ. ముందే చెప్తే ఎలా అంటే, ముందు ఏది పొందాలో తెలుసుకుంటే తర్వాత ఏం చెయ్యాలో తెలుసుకుంటా. ముందు విజయవాడ వెళ్ళాలి అనుకుని బస్టాండ్కి వెళ్తే విజయవాడ బస్సు ఎక్కుతాం, కానీ అక్కడికి వెళ్ళి ఏ ఊరు వెళ్ళాలని ఆలోచిస్తే ఏం ప్రయోజనం. కనుక ముందు విజయవాడ వెళ్ళ అనుకో. కనుక ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి పరమసత్యం పొందాలను అప్పుడు ఏం చేయాలో తర్వాత చెప్తాం. ఈ విచారం అంతా అలా వివరిస్తున్నారు ఇక్కడ. కనుక ఏదైతే ఏకము అని ఉన్నదో, సూక్ష్మమైనది ఉన్నదో, అవ్యయమైనది ఉన్నదో, అది ఉపాదానం కనబడుతుంది. దానికి ఇక్కడ బ్రహ్మం అంటావా ఆత్మ అంటావా తర్వాత, ఇప్పటి వరకు గురుగారు పేరు చెప్పలేదు. అహం ఇప్పుడు మొదలుపెట్టాడు. అహం ఏకోపి సూక్ష్మశ్చ జ్ఞాత సాక్షి సత్ అవ్యయ తదహం నాత్ర సందేహో. ఇప్పుడు ఏకము సూక్ష్మము ఈ చెప్పిన లక్షణాలు దేనికి ఉన్నాయి ఇప్పుడు ఆలోచించుకున్నాడు. దేనికి ఉన్నాయి? దేహానికి లేదు, అది అది ఏకం కాదు, అది అనేకం, అది సూక్ష్మం కాదు, పరమస్థూలం. దానంతరం అది ఏది తెలుసుకోలేదు, అవునా లేదా? ఎదురుగా మనకు విషయం మీద ఆసక్తి లేకపోతే కళ్ళప్పగించి వస్తాం కానీ ఏమి ఎక్కదు. అంటే ఇంద్రియం తనంత తానేది గ్రహించలేదు, ఇది ఆలోచించుకుంటున్నాడు ఇక్కడ. కనుక నిజమైన ఏకము సూక్ష్మం ఏది అది ఇస్తున్నాడు. అహమపి పరమాత్మ ఏకము సూక్ష్మం పక్కన పెడదాం. అహం ఇది ఆత్మబోధ కదా. అహం ఏకోపి సూక్ష్మశ్చ జ్ఞాత సాక్షి తత్ అవ్యయ. ఈ నేననేది కూడా ఏకమైనదే, ఇది సూక్ష్మమైనదే, ఇదే అన్నీ తెలుసుకుంటోంది. నేననే ప్రజ్ఞ ఉండడం వల్లే కదా అన్ని మనం గ్రహించగలుగుతాం. ప్రజ్ఞ లేకపోతే ఏం గ్రహిస్తాం? అది నలుపనో ఎరుపనో పొరపాటు పడడమో ఏదైనా దానికి వెనకాల ప్రజ్ఞారూప చైతన్యం ఉన్నది కదా. ప్రజ్ఞ ఇస్ నాట్ నాలెడ్జ్, ఇట్స్ కాన్షియస్నెస్. ఇది అర్థం తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక ఆ ప్రజ్ఞయే అహం రూపంలో ముందు వ్యక్తమవుతుంది. కనుక ఈ అహం అనేది ఏకము సూక్ష్మము, ఇదే జ్ఞాత, ఇదే సాక్షి, ఇదే సత్తు, ఇదే అవ్యయం. ఇక్కడ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలండి. వేదాంతంలో జ్ఞానము జ్ఞాత జ్ఞేయం అని మూడు లేవు, జ్ఞానం అనేది ఒకటి ఉంది అన్నారు. ఇక్కడ జ్ఞాత శబ్దానికి వేరే అర్థం, ముందు మనకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాడు ఇక్కడ. తెలుసుకునివాడు, తెలుసుకునివాడు అనబడేది మళ్ళీ దేహము ఇంద్రియములు ఇవి కాకుండా అహం రూపమైన చైతన్యమే అక్కడ సాక్షి సమగ్రంగా తెలుసుకుంటుంది. ఇక్కడ అది ఉండడం వల్లే ఇంద్రియాలని వేషాలు ఇస్తున్నాడు. ఇక్కడ ఇన్ని రకాల వేషాలు ఇంద్రియాలు వేయడానికి, ఇన్ని రకాల వేషాలు మనస్సు వేయడానికి కారణం అది ఉండడం వల్ల. అది ఉండడం వల్ల తప్పెవరిది? అది దాంది. దాంది అంటే అదేం చేస్తున్నాడు పాపం ఇక్కడ. అది ఉండడం వల్ల వీటిలో వికారాలన్నీ బయటపడుతున్నాయి ఇక్కడ. కనుక వికారాలు బయటపడగానే ఈ నేననేది వికారాలతో కలిసిపోయి వికారాలను నాకున్నాయి అనుకుంటాను. కనుక నువ్వేం చేయాలి అంటే దాన్ని జాగ్రత్తగా తిప్పు. ఒక దీపం దగ్గర పూర్వం రోజుల్లో ఒక బల్బు లైట్ పెట్టి దాని చుట్టూ ఒక గుండ్రపటి అట్ట పెట్టి దానికి ఎన్నో రంగులు పెట్టేవారు, దాని గిర్రని తిప్పేవారు, తిప్పుడు బోల్డ్ రంగులు వస్తున్నాయి. కనుక ఎన్ని రంగుల కాంతిలో అన్నాడు వీడికడే. అప్పుడు ఒక్కొక్కడి జాగ్రత్త, నీది నీలకాంతి అండి, ఇది ఎర్రకాంతి అండి, ఇది పచ్చకాంతి అండి అని ఒక్కొక్కడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎంత పొరపాటు చేస్తున్నాడంటే కలిపేస్తున్నాడు చూడండి, పచ్చ కాంతి ఎరుపు కాంతి కలిపేస్తున్నాడు. కానీ ఎరుపు అనేది నువ్వు అట్టక పెట్టినటువంటి ఆ అద్దానిది, కాంతిది కాదు. కానీ కాంతి లేకపోతే ఆ ఎరుపు తెలియదు, ఆ నీలం తెలియదు. ఇప్పుడు అర్థమైంది కదా. కానీ కాంతికి ఎరుపు లేదు, నీలం లేదు. అలాగే నేననే ప్రజ్ఞ లేకపోతే ఇంద్రియాలు వికారాలు ఏవి లేవు, కానీ దానికి ఈ వికారాలు ఏవీ లేవు. ఇది తెలుసుకుంటే పాపం అదే తప్పు లేనిది అని అర్థమైపోయింది ఇక్కడ. కనుక నువ్వు కలిపేసుకోవడం నీ తప్పు. నీలకాంతి ఎర్రకాంతి
కలిపేస్తున్నావు అనాత్మ విషయాలు ఆత్మతో కలిపేస్తున్నావు, ఆత్మ లక్షణాలు అనాత్మతో కలిపేస్తున్నావు. కానీ నేను ఏడ్చాను, నేను నవ్వాను, కాదయ్య బాబు. దుఃఖపడటం సుఖపడటం మనస్సు యొక్క లక్షణాలు, జననం మరణం శరీరం యొక్క లక్షణాలు, ఆకలి దప్పికలు ప్రాణం లక్షణాలు. ఇవేవీ లేని ఆత్మ ఏదుందో అది నీ అసలు స్వరూపం. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ వేరు చేయడం తెలిసిపోయింది కదా, ఇక్కడ అది గ్రహించగలిగి ఇవన్నీ పనిచేయాలంటే నేను అనేది అక్కడ ఉంటేనే పనిచేస్తున్నది ఇక్కడ. కానీ వీటితో కలిసిపోవడం వల్ల ఈ వికారాలు వదలలేక మళ్ళీ వికారాల జన్మల్లోకి వెళుతుంది. ముందుగాను వేరు చేసి చూడగలిగితే వికారాలున్న అనాత్మలు నేను కాను, నిర్వికారమైన ఆత్మ నేననేది అలవాటు చేసుకోగలిగితే నీకు ఇక వికారములతో సంబంధం పోయింది గనక మళ్ళీ వికార రూపమైన జన్మలు నీకు రావు. ఇది మోక్షం అంటే స్పష్టమవుతుంది కదా. ఇది ఆలోచన తెచ్చుకోవాలి. అహమే కోపి, నేను కూడా ఒక్కడినే, ఏకస్వరూపాన్ని, సూక్ష్మము, జ్ఞాత, సాక్షి, సత్, అవ్యయ, తదహం నా అత్ర సందేహో. కనుక నిస్సందేహముగా అది నేనే, తత్ అహం. తత్ అంటే ఏది ఏకం, సూక్ష్మం, సాక్షి, అవ్యయం అన్నామో తత్పదార్థం. ఆ తత్ ఇప్పుడు ఏమైంది? ఆ తల్లక్షణాలు నాకున్నాయి. మరి ఇంతవరకు ఎందుకు అనుకోలేదు? దేహంతో కలిపి చూసాను అది. ఇక్కడ ఎర్రకాంతి అన్నాను కనుక, ఇప్పుడు ఎర్ర తీసేశాను, కాంతి కాంతిగానే తెలుసుకున్నాను కనుక. ఆ కాంతి లక్షణం ఏక, సూక్ష్మ, జ్ఞాత, సాక్షి, సత్, అవ్యయ. అంతేగాని అక్షము, భూతములు, ఇంద్రియాలు ఇవేవి కాదు. ఇప్పుడు తెలిసింది కదా. తదహం నాత్ర సందేహో విచార సోయమీదృశ, ఇలా విచారణ చేయవయ్యా అని చెప్పాడు. ఇక్కడ ఇప్పటి వరకు విచార సరణి ప్రకరణం అయిందనుకుందాం. తర్వాత 17 శ్లోకం నుంచి వరుసగా కొన్ని శ్లోకాలు మనకి అజ్ఞాన లక్షణం చెప్తున్నాడు. 17 నుంచి 23 శ్లోకం వరకు మనం డివిజన్ చేసుకుంటే స్పష్టమవుతుందండి. జ్ఞానం తేటపరచడం కోసమే మనం చాప్టర్స్ విషయమని తెలుసుకుంటున్నాం. ఇక్కడ అజ్ఞానము అంటే ఏమిటో చెప్తున్నాడు. ఇక్కడ ఇంతవరకు మనకు కూడా అర్థమైపోయింది. ఇక్కడ దేహములు, ఇంద్రియములు ఇవన్నీ అనాత్మ విషయములు. ఈ వీటి ద్వారా, ఇవి నేననుకునే అజ్ఞానం ద్వారా, సంకల్పం ద్వారా నానాత్మైన ప్రపంచం ఏర్పడుతున్నది ఇక్కడ. కానీ అజ్ఞాన సంకల్పములు కలగడానికి హేతువైన చైతన్యం అనేదైతే ఉన్నదో దానికి నానాత్వము లేదు, ఈ వికారము లేదు. ఆ చైతన్యము ప్రపంచాన్ని నడిపేటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి అక్కడ వర్ణించినటువంటి అవ్యయము, ఏకము, సూక్ష్మం ఏదైతే ఉన్నానో అదే ఇక్కడ అహం రూపంలో కూడా కనబడుతుంది కనుక తత్ అహం అయింది కదా. అజ్ఞానం అర్థమైతే జ్ఞానం అదే వస్తుంది. అమనా లేదు, ఇక్కడ ముందు రోగం డయాగ్నైజ్ అయితే తర్వాత ట్రీట్మెంట్ సులభం అది ఇక్కడ. అందుకే మెడిసిన్లో రెండు పార్ట్లు ముఖ్యమే. ముందు డయాగ్నైజేషన్, రెండవది ట్రీట్మెంట్. రెండు ఉంటేనే వైద్య శాస్త్రం. అజ్ఞాన జ్ఞాన అవగాహన ఉంటేనే వేదాంత శాస్త్రం. ఇప్పుడు మొదలు పెడుతున్నాడు. కిమ్ అజ్ఞానం అతఃపరం, దీనికి మొకటం అండి ఇది. ఇలాంటి ఉంటే పాటలా పాటకు పల్లవిలాగా వీటికి చక్క గుర్తుండిపోతాయి. కిమ్ అజ్ఞానం అతఃపరం, ఎంతకంటే అజ్ఞానం ఏముందయ్యా అన్నాడు ఇక్కడ. అంతేగాని నాకు మ్యాథమెటిక్స్ అర్థం కాలేదండి, పర్వాలేదు చూడండి ఇక్కడ. నా సంగీతం అర్థం పర్వాలేదు, ఎందుకంటే అన్నిటినీ మించి నువ్వు కాని దాన్ని నువ్వని పట్టుకు వేలాడుతున్నావే, అది ఉంది ఇది అజ్ఞానం దగ్గర ఎంతసేపు అన్నాడు ఇక్కడ. కిమ్ అజ్ఞానం అతఃపరం, ఎంతకంటే అజ్ఞానం ఏం కావాలి? ఆత్మా వినిష్కలోహ్యకి ఇప్పుడు చూపిస్తున్నాడు. ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి, అనాత్మల యొక్క స్వరూపం ఏమిటి ఇప్పుడు పరిశీలించి రెండూ చూసేసుకో. అప్పుడు నీకు ఆత్మజ్ఞానం కదా నీ నీ లక్ష్యం. ఇప్పుడు మన సబ్జెక్ట్ మెటీరియల్ ఆత్మజ్ఞానం. మనం కూర్చున్నది దేనికోసం? ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నట్టు కోసం. అది తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు నువ్వు ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, అంటే ఆత్మనగా దేహమనగా ఏంటో రెండు డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు కంపేర్ చేసుకో, నువ్వు తెలిసిపోతుంది. ఆత్మా వినిష్కలోహ్యేకో దేహో బహుభిహి ఆవృతః తయోరైక్యం ప్రపశ్యంతి కిమ అజ్ఞానమతపరం. ఆత్మ అది వినిష్కళ, దాని భాగాలు చేయలేవు, అది ఏకం. ఇది ఆత్మ యొక్క లక్షణం. రాసేసుకోవాలండి, టేబుల్లా రాసుకోవాలి. ఇది ఆత్మ, ఇది దేహం. ఇలా స్టడీ చేయాలండి వేదాంతాన్ని. మనం ప్రతి సబ్జెక్టు రాసుకుని స్టడీ చేసుకుంటాం, అవునా లేదా? అజ్ఞానం అంటే ఇప్పుడు ఆత్మలక్షణం వినిష్కళ ఏక, దేహ లక్షణం ఏకం కాదు, బహుభీ ఆవృత. దేహములు భాగములు భాగములే. నీ దేహం ఒక భాగం, వాడి దేహం ఒక భాగం, నీ దేహంలో భాగాలు, కన్ను, చెవి, ముక్కు, ఇవన్నీ భాగములు. ఇప్పుడు అర్థమైపోయింది కదా దేహం ఆత్మ కాదని. ఇది ఆలోచించి ఇంకా చెప్పాలంటే ఆత్మ అనేది అప్పుడు డెఫినేషన్ రాసుకుంటే ఇప్పుడు ఇంకా మీకు అర్థమైపోతుంది. ఆత్మ అనగా నేను అనే చైతన్యము దేని వలన కలుగుతున్నదో అది ఆత్మ.
ఇది గుర్తుపెట్టుకుంటే దేహం ఆత్మ అనుకుంటున్నామా లేదా నేనని కాదు, నేననే చైతన్యానికి ఆధారమైన ఆత్మకి లక్షణం లేదు. అది ఇక్కడ మీరు ఆలోచించుకుంటే నేనేమిటో తెలిసిపోతుంది ఇక్కడ. కానీ ఆత్మ వినిష్కలో ఏకో దేహో బహుభిరావృత, దేహము నానా భాగాలతో నిర్మితమైంది, ఆవృతమైంది, వాటితోనే కప్పబడిపోయింది. ఇది పరిశీలించవలసింది. కప్పబడిపోయి అదే నేను అనుకుంటుంది ఇక్కడ. తయోరైక్యం ప్రపశ్యంతి. ఓరి మూర్ఖుడా, భాగము లేనిది ఏకమైనది ఆత్మ, భాగాలతో కూడుకుని ఆవరించుకుపోయింది దేహం, రెండు ఒకటనుకోవడం కంటే అజ్ఞానం మై ఉన్నది. ఆత్మా నియామక అంతర్దేహో బాహ్యో నియమ్యక తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమత పరం. ఆత్మ నియంత అంతరము, రెండు చిన్న మాటలు. నియంత అంటే నియమించున్నది, నేను తేట తెలుగులోనే చెప్తున్నా. ఆత్మ అనగా నియమించున్నది, అది అంతరము. అంతరం అంటే లోపలి విషయము, అనగా ఇంద్రియములతో గోచరించినది. బాహిరము అంటే ఇంద్రియంతో పట్టుకున్నాం, అది అంతరము, ఇంద్రియములతో పట్టుకోలేనిది. కనుక ఆత్మ అనేది నియంత అంతరము, నియంతటి నియమిస్తుంది. ఈశ్వర సర్వభూతేషు ఉద్దేశార్థం దృష్టి బ్రాహ్మయన్ సర్వభూత అని నియమిస్తున్నది. మరి దేహము బాహ్యం నియమ్యక, నియమింపబడుతున్నది అన్నాడు ఇక్కడ. ఆత్మ నియమిస్తోంది, దేహం నియమింపబడుతుంది, రెండు ఒకటి ఎలా అవుతాయి అది చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మ అంతరము, దేహము బాహ్యము, ఈ రెండు ఒకటి అనుకుంటున్నావే కిమ జ్ఞానం అతపరం. ఆత్మ జ్ఞానమయ పుణ్య, ఆత్మ ఎప్పుడు జ్ఞానస్వరూపం, అది పుణ్యం, అత్యంత పవిత్రం, ఆత్మ యొక్క లక్షణం. బ్రహ్మతన్మంగళం పరం. అందుకే ఆత్మజ్ఞానికి మంగళం లేదు, అమంగళం లేదు. ఎందుకంటే పరమ మంగళస్వరూపమైన ఆత్మ నేను అనేటువంటి దృఢమైన ఎరుకతో ఉన్నాడు. ఆ ఎరుకతో ఉన్నవాడికి అమంగళమైన దేహాదులతో తాదాత్మ్యం లేదు. వాడికి తాదాత్మ్యం లేదు కనుక వాడికి మంగళ అమంగళం రెండులు. అటువంటి వాడికి ఇక్కడ ఎందుకంటే వాడు ఆత్మలక్షణం బాగా తెలుసు. కనుక ఆత్మకున్నది జ్ఞానమయ పుణ్య, దేహ మాంసమయ అశుచి. దేహ లక్షణం మాంసమయము అశుచి. కనుక పుణ్యము జ్ఞానమైన ఆత్మ ఎక్కడ, మాంసమయం అశుచి అనే దేహం ఎక్కడ? తయోరక్యం ప్రపశ్యంతి కిమ జ్ఞానమతపరం. ఈ వాక్యమంతా అండి, తయోరక్యం ప్రపశ్యంతి కిమ జ్ఞానమతపరం. వారెండిటికీ ఒకటే అనుకుంటున్నావు, ఎంతకంటే అజ్ఞానం ఎక్కడున్నదయ్యా అంటే దీన్ని దేహాత్మభ్రాంతి అంటారు. దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు గురుగారు కర్ర పట్టుకుని, మరి కొడుతున్నట్లేదు ఒక్కొక్క మాట. ఆత్మా ప్రకాశక స్వచ్ఛ దేహ తామస ఉచ్యతే తయోరైక్యం ప్రపశ్యంతి కిమ జ్ఞానమత పరం. ఆత్మ ప్రకాశకమైనది. ప్రకాశకము అంటే వెలిగించున్నది, చైతన్యమును ఇచ్చున్నది, వెలిగించున్నది. ఇప్పుడు దీపం ఇక్కడ ప్రకాశకం అంటే ఇక్కడ వస్తువులు తెలియజేస్తుంది. అలాగే ఇంద్రియములు అన్నీ తెలుసుకోవడానికి కావలసిన తెలివి ఆత్మ ఇస్తున్నది. ఇక్కడ దీపం కాంతినిస్తున్నట్లు అది స్వచ్ఛ, అది స్వచ్ఛమైనది. దేహ తామస ఉచ్యతే దేహము ప్రకాశింపజేయలేదు, దానికి స్వయం ప్రకాశకత్వం లేదు. ఆత్మచేత ప్రకాశింపబడమే తప్ప తనంత తాను ప్రకాశించలేదు, అంటే తనంత తానుకు చైతన్యము లేదు. అది చేతనత్వాన్ని పొందుతోంది చైతన్యము నుంచి. ఆ రెండిటికి ఐక్యం ప్రపశ్యంతి కిమ జ్ఞానమతపరం. ఆత్మా నిత్యోహి సద్రూప దేహ అనిత్య అసన్మయ తయోరక్యం ప్రపశ్యంతి కిమ జ్ఞానమతపరం. ఆత్మ నిత్యమైనది, సత్రూపమైనది. సత్ అంటే కేవలం ఉనికి, ఉనికి మాత్రమే అయినది నిత్యమైనది. దేహం అనిత్యమైనది, అసత్ అయినది. రెండిటికి ఐక్యం చూస్తావేమి? ఆత్మనస్తత్ప్రకాశత్వం యత్పదార్థావభాసనం నాగ్నియాది దీప్తివద్దీప్తి భవత్యాంధ్యం యతో నిషి. ఇప్పుడు ముగింపిస్తున్నారు ఇక్కడ. అజ్ఞానాన్ని అర్థం చేసుకున్నాం కదా ఇప్పటి వరకు. మనకి ఈ రెండింటినీ ఐక్యం చేసి చూడటమే అజ్ఞానం, ఇప్పుడైతే తెలిసిపోయింది. కనుకనే దేహాత్మభ్రాంతినే అజ్ఞానం అంటారు. ఇది స్పష్టమైంది. ఇక్కడ దేహాన్ని నేను అనుకోడు. ఇక్కడ మనం ఆలోచించవలసింది దేహం అంటే కనబడే ఇదే కాదు. మన లోపల మనస్సు దేహమే, బుద్ధి దేహమే. మరి దేహం నేను కాదనుకో అంటే ఎలాగూ అనుకున్నా కాకుండా పోతుంది. దాంతో పెద్ద బాధ ఏముంది ఇక్కడ? పోయేది నేను కాదనుకో, నేను కాదనుకో. ఎందుకు అవస్థ అంటే స్థూలదేహం పోతుంది కానీ మిగిలిన రెండు దేహాలు తయారుగా ఉంటాయి ఇక్కడ. కానీ దేహం నేను కాదనే లక్షణము నీ శరీరంతో పాటు, స్థూల శరీరంతో పాటు లోపల ఉన్న సూక్ష్మ కారణ దేహాలకు కూడా వర్తిస్తుంది. ఆ మూడు కూడా నువ్వుకో, ఇది తెలుసుకో. ఎందుకంటే
సూక్ష్మదేహం నేను అనుకున్నవాడు లోకాలు తిరుగుతూనే ఉన్నాడు. ఈ శరీరం పోయింది కానీ ఆ సూక్ష్మదేహంతో ఆ లోకం ఈ లోకం మళ్ళీ పుట్టడం అన్నీ జరుగుతున్నాయి. సూక్ష్మదేహం కూడా నేను కాదనుకునేవాలి, అది దేహాత్మభ్రాంతి లేకపోవడం అంటే ఇది తెలుసుకోవాలి. ఇదంతా విచారంలోకి వచ్చేస్తుందండి. నిజాన్ని విచారణ సరైన అయిపోయింది అనుకుంటున్నాం, విచారమే ముఖ్యంగా అపరోక్షానుభూతంతా విచార విద్య. విచార విద్య నిధిధ్యాసం, మననం కంటే గొప్పది విచారణ తెలుసుకోండి. చెప్పిన దాన్ని మననం చేసుకుంటూ విచారం చేయగలిగితే నిధిధ్యాసనంకి తీసుకెళ్తున్నారు. కనుక నా అపరోక్షానుభూతి గొప్ప గ్రంథం ఎందుకంటే శ్రవణ మననాలకు పైదానంలోకి తీసుకెళ్ళిపోతుంది క్రమంగా ఇక్కడ. అది దీని యొక్క విశేషం. అది పాపం మన బదులు ఆయనే చేసేస్తున్నాడు మొత్తం, ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి అని చెప్తున్నారంటే ఎంత దయండి. అందుకే అపార కారుణ్యం. ఒక్క మాట అన్నారు శంకరుల గురించి అర్థం చేసుకుంటే, ఆయన కరుణాలయం, అంతకుమించి మరి ఏమనగలం. అందుకే ఇదంతా విచారం. విచారం ఎలా చేయాలని చెప్పుకున్నాం కదా, నోత్పద్యతే వినా జ్ఞానం విచారేణ అన్య సాధనీ యథా పదార్థ భానం హి ప్రకాశేన వినా క్వచిత్. 11వ శ్లోకంలో 2వ వాక్యం ఇప్పుడు చెప్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు దానికి సరిపోతుంది కనుక. అందుకు అప్పుడు వదల్లే, ఇక్కడ చెప్తే ఇంకా అర్థమవుతుంది. విచారణం ప్రకాశం వంటిది అన్నాడు. పదార్థాన్ని తెలియజేస్తుంది ప్రకాశం, ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది విచారం. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ ప్రకాశం ఎందుకు చెప్పారు అది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ అక్కడ వెలుగు రావడం వల్ల ఇక్కడున్న వస్తువు ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. కనుక విచారణ ఉన్న వస్తువుని స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రకాశం కొత్తగా వస్తువుని సృష్టించలేదు. ఇవాళ ఇక్కడ వెలుగు ఉండడం వల్ల ఇక్కడ మైక్ ఉంది, వాచ్ ఉంది, వ్యక్తులు ఉన్నారు తెలుస్తుంది. ఇక్కడ వెలుగు రావడం వల్ల ఇవన్నీ సృష్టింపబడలేదు, తెలిసింది కదా. కనుక విచారం ఏం చేస్తుందంటే కొత్త దాన్ని సృష్టించడం లేదు, ఉన్న వస్తువుని తెలియజేసేటట్టు చేస్తుంది. స్వస్తి. హరే కృష్ణ. మానవులకు పూర్వ సంస్కారాల చేత కలిగించబడేటువంటి సుఖదుఖాలను మార్చే శక్తి ఇంద్రుడికి లేదు కదా. ఇప్పుడు వచ్చింది చూడండి, విమర్శ చేసుకొని వస్తున్నారు. కర్మలేమో ప్రసాదిస్తాడు, కానీ పూర్వ సంస్కారాల చేత కలిగించబడే సుఖదుఖాలను మార్చే శక్తి ఇంద్రుడికి లేదు. పరమాత్ముడు ఒక్కడికే ఉండేది, ఇంద్రుడికి లేదు. వాడు కర్మ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు, అంతేగాని దాన్ని మార్చేటువంటి శక్తి వాడికి లేదు. ఈ లోకంలో తమ తమ కర్మల ఫలాలను అనుభవించే ప్రాణులకు అటువంటి ఇంద్రుడితో పని లేదు. మనమంతా కర్మఫలాలతో అనుభవిస్తున్నాం కదా, ఇంక ఇంద్రుడితో ఫలమేముంది? మళ్ళీ మనం చేసినటువంటి ఫలాన్ని ఇస్తున్నాడు పరమాత్ముడు, ఇస్తున్నాడు. మనం చేసింది వాడు ఇస్తున్నాడు. బాగా భూమి దున్నుతున్నాం, పైరు వేస్తున్నాం, వర్షం వచ్చింది, పంట పండింది, యజ్ఞానికి ఉపయోగిస్తున్నాం ధాన్యాన్ని, మళ్ళీ వాడికే కర్మఫలం వాడికే వస్తుంది కదా. అందుకని దీంట్లో ఇంద్రుడితో పనేముంది దీనికి? జీవుడు స్వభావానికి వశుడై స్వభావాన్ని అనుసరిస్తూ ఉంటాడు కదా. దేవతలు, రాక్షసులు, మానవులతో సహా సకల జగత్తు స్వభావం నుండే నిలిచి ఉంది కదా. వాళ్ళ వాళ్ళ స్వభావానికి అనుసరించి ఉంది కదా. వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ మన మనస్సును అనుసరించి, వాళ్ళు చేసేటువంటి కర్మలు అనుసరించి దేహేంద్రియాలు పొందుతుంటాడు, దేహేంద్రియాలు వదులుతుంటాడు, మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ చస్తూ ఉంటాడు. అంతే కదా అది. శత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు, గురువు కర్మఫలాలుగానే లభిస్తాయి కదా వాళ్ళందరికీ కూడా. కర్మఫలం ఎట్లా ఉందో అందరికీ లభిస్తాయి. వాడు శత్రువు అని కొంచెం, మిత్రుడని ఎక్కువ, గురువుని ఇంకా ఎక్కువ, అట్లేం లేదు. వాళ్ళ వాళ్ళ కర్మఫలాలు అనుసరించే వాళ్ళు ఉద్ధరించబడతారు కదా. ఈశ్వర కృప కూడా పుణ్యకర్మాధీనమై ఉంటుంది కదా. ఈశ్వరుడు యొక్క కృప ఎట్లా ఉంటుంది? నీ మంచి పుణ్యకర్మ ఉంటే దాని ఆధీనమై ఉంటుంది అది. నీ నిన్ను మీద కాదు, నువ్వు ఆచరించే కర్మ మీద ఉంటుంది అది. కనుక మానవుడు కర్మను బాగా పూజించాలి. వ్యక్తి స్వభావానికి వశుడై ఉన్నంత వరకు స్వధర్మాన్ని ఆచరించాలి. స్వధర్మాన్ని ఆచరించాలి, అది నిజమైన స్వధర్మం. వ్యక్తి దేని చేత సుఖంగా జీవించగలుగుతున్నాడో అదే వాడికి దైవము. బ్రతుకు తెరువు ఏముందో అది చేసుకోవాలా. అది చేసుకోకపోతే ఇంకో దాన్ని ఆశ్రయిస్తాడు, వాడికి లాస్ అయిపోతుంది. వృత్తి తెలిసినటువంటి, కర్మ తెలిసినటువంటి వాడికి
ఆ కర్మ ఫలాన్ని ఆయన ఆశ్రయించుకుంటూ దాన్నే ఆచరించాలి కానీ వేరే చోటకు వెళ్ళకూడదు. అట్లా గోవులను పాలించడమే బ్రతుకు తెరువుగా కొంతమంది కలవారు, కొంతమంది ఆవుల్నే రక్షించుకుంటుంటారు. సత్వగుణము స్థితికి, రజోగుణము సృష్టికి, తమోగుణము ప్రళయానికి కారణాలు. సత్వగుణము స్థితికి అవుతున్నది ఉండినటువంటి దానికి, రజోగుణము సృష్టికి, తమోగుణము ప్రళయానికి కారణాలు అవుతాయి. రజోగుణం చేత ప్రేరేపించబడ్డ మేఘాలు అంతటా జలాలు కూడా వర్షిస్తున్నాయి. ప్రాణులు ఆ నీటితోనే జీవిస్తున్నాయి. అవంతకవే జరిగిపోతున్నాయి, కాల ప్రకారంగా జరుగుతున్నాయి. అసలు వాళ్ళు అసలు ఏమీ చేయకోకుండా జరిగిపోతున్నాయి. ఏమీ లేదు కదా, ఇంద్రుడికి ఎందుకు ఇంత వెల ఇచ్చారు మీరు, ఇంద్రుడిని ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు అని, ఓ తండ్రి మనకు దేశాలు కానీ నగరాలు కానీ గ్రామాలు కానీ గృహాలు కానీ లేవు కదా, మనం ఎల్లవేళలా అడవులలోనూ పర్వతాల్లోనూ నివసించేవారం కదా. అందుచేత గోవులను, వేదవేత్తలను, పర్వతాన్ని ఆరాధించే యజ్ఞాన్ని ప్రారంభించండి. ఆ అడవికి పూజించేటువంటి యజ్ఞాన్ని ప్రారంభం చేసుకుందాము, అది చేయండి. ఇంద్రయాగం యొక్క సామగ్రి ఏది అయితే ఉందో దానితోనే ఈ యాగాన్ని చేయండి. ఇంద్రుడికి చేయవలసిన పని లేదు, ఇంద్రయాజ్ఞం వద్దు. ప్రకృతి యజ్ఞం చేస్తాం మనం, ప్రకృతిని రక్షించుకుందాం. ప్రకృతి కదా మనకు ఆహారాన్ని ఇస్తూ ఉండేటువంటిది, ప్రకృతి రూపం కదా మనకు. అందుకని ప్రకృతిని, ఈ కొండ గుహల్ని మనం పూజిస్తాం, దీనికి మర్యాదనిస్తాం. పాయసము, పప్పు, గోధుమ రవ్వ పిండి, అప్పాలు, చక్కెరాలు మొదలైన రకరకాల వంటలను చేయండి. అన్నీ తానే చెప్పుకొని వచ్చాడు మెన్యూ, ఈ వంటలన్నీ చేయండి అని. ఒక్కొక్క వంట ఒక్కొక్క వృక్షానికి, ఒక్కొక్క ప్రకృతికి చాలా ఇష్టమైంది అనే విధంగా చెప్పుకొని వచ్చాడు. అందరి ఇళ్లలోని పాలను, పెరుగును కూడా తీసుకురండి. వేదవేత్తలైన బ్రాహ్మణులను యథావిధిగా అగ్నిలో హోమం చేయాలి. మీరు వారికి వివిధ రకాల ఆహారం ఇచ్చి పాలిచ్చే ఆవులను దక్షిణగా ఇవ్వండి. అర్హతను తగినట్లుగా వస్తువులను ఇవ్వండి. గోవులకు గడ్డిని పెట్టండి, పర్వతానికి నైవేద్యం పెట్టండి. చక్కగా భుజించి సుగంధం పూసుకొని మంచి వస్త్రాలను ధరించి మంచి ఆభరణాలను పెట్టుకొని గోవులకు, వేదవేత్తలకు, అగ్నులకు, గోవర్ధన పర్వతానికి కూడా ప్రదక్షిణలు చేయండి, గిరి ప్రదక్షిణ చేయండి, ప్రకృతిని పూజించండి అని ప్రేరేపణ చేసుకొని వచ్చాడు. తండ్రి, ఇది నా అభిప్రాయం, మీకు నచ్చినట్లయితే ఆచరించండి. ఈ యాగము గోవులకు, వేదవేత్తలకు, గోవర్ధన పర్వతానికి నాకు కూడా ఎంతో ఇష్టమైనది అన్నాడు. నాకు ఇష్టమైనటువంటి యజ్ఞం ఇది. ఈ గిరికి, ఈ గోవర్ధన గిరికి, అంటే ఈ గిరి ఉండే దీనికి అంత ప్రదక్షిణ చేయండి. ఆ మాటలు ఇంద్రుడికి కోపం తెప్పించాయి. ఇంద్రుడిని లెక్క చేయలేకుండా చెప్పేశాడు. ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పూజించేవారు కదా వీళ్ళు, ఇంద్రుడిని పూజించాల్సిన పని లేదు, ప్రకృతిని పూజిస్తాము, ప్రకృతి కదా మనకిస్తున్నది కడుపు నిండా, అట్లా తిప్పాడు కొంచెం. అప్పుడు ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. కాలస్వరూపుడు, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వం అణిచివేయాలని ఇలా చెప్పాడు. ఇంద్రుడి యొక్క గర్వం అణచాలానే ఈ విధంగా చేశాడు, అంతేగాని వేరే కాదు. నందుడు, సునందుడు మొదలైన వారికి ఆ మాటలు నచ్చాయి. స్వామి చెప్పినటువంటి మాటలు నచ్చి బాగుంది అంటూ ఆ ప్రకారంగా చేయసాగారు. కృష్ణుడు చెప్పినట్టుగానే చేస్తున్నారు. హరే కృష్ణ కృష్ణ నారాయణ.